गौरव मुख्यमंत्री पेद्दलु केच अन्न मीरु मा इनकुंडने वेल्लिपोतुन्ना ओके चेयरमैन साहब मी अनुमति तो गौरव मुख्यमंत्री के चंद्रशेखर राव गारु ई रोजु हिस्टारिकल बिल प्रवेशपेट्टिनारु ओकटी सोशली बैकवर्ड एजुकेशनल एकनामिकल बैकवर्ड मुस्लिम कैटगरी ई वाळ्ळकु 4% ఉన్న రిజర్వేషన్ కి ఇంకా అదనపు 8 రిజర్వేషన్ 8 పెంచి 12% రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టారు. అలాగే రెండోది ట్రైబల్స్ కు ఈ రాష్ట్రంలో 6% రిజర్వేషన్ ఉండే వాళ్ళని కూడా 4% పెంచి 10% రిజర్వేషన్ పెట్టి ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పూర్తిగా మీకు మద్దతు ప్రకటిస్తున్నాను, సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. కానీ మీరు క్లారిఫికేషన్ అన్నారు, కానీ ఒకసారి చరిత్ర నాకు కూడా చెప్పి కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుంది. మీకు యాదుంది ఉద్యమంలో ఉన్నప్పుడు తమ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా డిస్కషన్లో అన్న మీరు 12% ఎలా చేయగలుగుతారు, మేము 5 పెట్టి 4 చేసినామని కూడా మీకు మీతో చర్చ చేసినా కూడా బహుశా మీకు జ్ఞాపకం ఉందేమో. సుభాసుభ దూత్ పిలాయి మీరు तो उसके ऊपर भी काफ़ी देर आपकी हमारी डिस्कशन भी हुई. अच्छे मैं बोला साहब चाय पिलाने के बजाय नहीं दूध पियो बोले. अलागे अध्यक्ष गौरव मुख्यमंत्री गारु ई बिल्लो पेट्टिनप्पुडु कोन्नि माकु डाउट्स उन्नाई. आ डाउट्स मीकु चेप्ते भविष्यत्तुलो मीरु आ डाउट नु एला ई एक्सपर्ट्स तोनि माट्लाडि, एंदुकंटे इदि कॉन्स्टिट्यूशनल మరియు లీగల్ కు సంబంధించి ఉంది. ఏదో రాజకీయంగా మన ఏదైనా భాష మాట్లాడుకునేది కాదు, ఒక్కొక్క పాయింట్ తో ఈ లీగల్ కి దీనికి మురుబడి ఉంది. అందుగురించి అధ్యక్ష మీకు తెలుసు చైర్మన్ గారు ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలుంది కాదు, 1994 లో ముస్లిమ్స్ కు రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు అప్పుడు 1994 లో విజయభాస్కర్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు జీవో 30 ఇవ్వడం జరిగింది. ఈ జీవో 30 లో ముస్లిం కాపు తెలుగు బలజ ఒంటరి అలాంటి 14 కులాలకు సంబంధించిన ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4 మాసాల్లో గవర్నమెంట్ మారిపోయింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినారు. దాని తర్వాత మరి 4 మాసాల్లో ఆ 8 మంత్స్ లో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి మార్చి చంద్రబాబు గారు రావడం జరిగింది. కానీ పుట్టుస్వామి కమిషన్ కు అప్డే 1994 లో ఈ రిజర్వేషన్ ఇస్తూ జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ ఏర్పాటు చేసి మీరు ఎంతవరకు రిజర్వేషన్ ఇవ్వగలుగుతారో మరి రికమెండ్ చేయమని చెప్పినారు. కానీ దురదృష్టం ఏమంటే అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కంటిన్యూగా 6 టైమ్స్ పుట్టుస్వామి కమిషన్ కు ఎక్స్టెన్షన్ తారీఖ్ పే తారీఖ్ అదాలతో మే తారీఖ్ మిల్తి కేస్ బహుత్ అహస్తా ఫైసలా హోతా. ఇసీ తరీకే సే కమిషన్ భీ 6 టైమ్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. అంతలోపలనే 2004 లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మా మేనిఫెస్టోలో మీరు ఎలా మేనిఫెస్టో పెట్టుకున్నారు, మా మేనిఫెస్టోలో కూడా అప్పుడు ఏమన్నామంటే 5% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామన్నాం. మేము 5%కు ప్రభుత్వం వచ్చింది, తమరు కూడా మాతోనే కలిసి పోటీ చేసినారు 2004లో. దాని తర్వాత 56 దినాల్లోపలనే 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఇమిడియట్లీగా మరి కొందరు మిత్రులు ఇప్పుడు రామచంద్రరావు గారి వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ కొంచెం ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు కలిసి హైకోర్టులో ఛాలెంజ్ చేసిన అప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చీఫ్ ఆఫ్ ది బెంచ్గా ఉండే ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆయనే 3 క్వశ్చన్స్ లేవుతున్నారు. మీరు 5% ముస్లిం రిజర్వేషన్ అన్నారు, ఇది ముస్లిం అని మతపరంగా అవుతుంది, మీరు బ్యాక్వర్డ్నెస్ అని చూపించలేదు నంబర్ 1. నంబర్ 2 మీరు 51% ఇప్పుడు ప్రస్తుతం 46% ఉంది, మీరు 5 ఇస్తే 51 అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇందిరా సాహ్నిలో ఇచ్చిన
జస్టిస్ జీవన్ రెడ్డి గారి బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా మీరు 1% పెంచినారు. నంబర్ థర్డ్, మీరు బీసీ కమిషన్ లేకుండా మైనారిటీ కమిషన్ అదర్ కమిషన్ల రిపోర్ట్తో ఆధారంగా మీరు జీవో ఇచ్చినారు కాబట్టి ఈ జీవోట్ని స్టక్ డౌన్ చేస్తున్నాను. ఇది చల్లది, మీరు మళ్ళీ అధ్యయనం చేసుకొని రండి అన్నప్పుడు మేము అన్నాం సార్ బీసీ కమిషన్ ఆల్రెడీ ఉంది కానీ 9 ఇయర్స్లో ఒక రిపోర్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయినారు, మళ్ళీ కమిషన్ వస్తే మళ్ళీ సంవత్సరాలు అవుతుంది కదా అంటే అప్పుడు ఆయన డైరెక్షన్లో ఏమన్నారు 2 మంత్స్లో గవర్నమెంట్కు మీరు బీసీ కమిషన్ వేయండి, కమిషన్కు ఏమన్నారు 6 మంత్స్లో మీరు రిపోర్ట్ ఇవ్వమన్నారు. వాళ్ళ రిపోర్ట్ల బేసిస్నే జస్టిస్ దళావర్ సుబ్రహ్మణ్య స్వామికి వేసినాం, ఆయన రిపోర్ట్తోని మళ్ళీ మేము మా సర్వే చేసినాక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జస్టిస్ బిలాల్ నస్కి గారి బెంచ్ 5 జడ్జెస్ కూర్చున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని అంశాల్లో స్టక్ డౌన్ చేసినారు. తర్వాత అంత లోపలనే 2007లో బిల్ అయింది అసెంబ్లీలో, నేను ఆ బిల్ మీదనే మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో 2007 బిల్లో. అప్పుడు ఏమన్నామంటే మతపరంగా కాకుండా ముస్లిమ్స్లో ఉన్న సయ్యద్ పఠాన్ మొఘల్ అరబ్ ఇరానీ షియా నవాయద్ మైమన్ అలాంటి వాళ్ళని తీసేసిన తర్వాతనే హజ్జామ్ ఖసాబ్ ఇసితర ఖలైగర్ ఐసే పత్ర పొన్నార్ తుర్కాకాశోలు ఆప్కే దుబ్బాక్ మే రీచాకు ఖే రీచాకు నస్కల్ ఏరియా మే జో రీచాకు ఖిలానే వాలే సాంపం వాలే సయ్యద్ సాబ్ బంద్రాకు ఖిలానే వాలే మదార్ సాబ్ అలాంటి మదారి వాళ్ళను కూడా కలిపి ఒక సమగ్రతగా తయారు చేసి పిఎస్ కిషన్ గారి ద్వారా ఈ 4% రిజర్వేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మిత్రులు బీజేపీ వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాను రామచంద్ర గారికి, ఇది మతపరంగా కానే కాదు, ఎందుకంటే ఇది టోటల్గా అప్పర్ కాస్ట్ ముస్లిమ్స్ ఉన్న వాళ్ళకు తీసేసి కేవలం వృత్తిపరంగా ఉన్న ముస్లిమ్స్లకు చైర్మన్ సార్ నేను రీకోటింగ్ ఆనరేబుల్ ఎల్ఓపి వారు చెప్పిన దాన్ని రామచంద్రరావు గారు మీరు చెప్పంటే నేను కూడా చెప్తా ఉన్నాను. ఇది 100% ముస్లిమ్స్కు రిజర్వేషన్ కాదండి. ప్రధానమంత్రి గారు ఏదైతే ఇలా ఒరిస్సాలో చెప్పినరో ఎగ్జాక్ట్గా అదే స్పిరిట్తోని వారు ఇందాక షబీర్ అలీ సాబ్ చదివినటువంటి సయ్యదు మొఘలు పఠాను ఇరానీసు అరబ్సు బోహరాసు షియా ఇమామీ ఇస్లామిక్ హాజా గుటేహి మెమన్ జమాయత్ నవాయత్ వీళ్ళందరినీ కూడా ఓసీలుగా పరిగణించినా వీళ్ళని తీసుకోలే, దీస్ ఆర్ ది ఎక్స్క్లూడెడ్ లాట్. వీళ్ళందరూ వీళ్ళు రిజర్వేషన్కి అర్హులు కారని మీరు ఓను శబీరల్ సాహెబ్ ఇప్పుడు ఏదైతే చెప్పినారో మిగతా ఈ గుడ్డెలు ఆడిపించేటోళ్ళు పాము ఆడిపించేటోళ్ళు తుర్కకాశోళ్ళు ఎవరైతే చాలా కనాకష్టంగా బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే నిజంగా ఎవరైతే రిజర్వేషన్ కోసం అర్హత ఉన్నారో ఇప్పుడు మన బిల్లులో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టే సేమ్ ఈ బిల్లులో కూడా అదే పద్ధతిలో పెట్టినాం. దిస్ ఈజ్ బ్యాక్వర్డ్నెస్, సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ దాని మీద ఆధారపడి పెట్టింది తప్ప మతం మీద ఆధారపడి పెట్టింది కాదు. షబీర్ అలీ గారు చెప్తున్నది 100% కరెక్ట్ సార్, ఈ బిల్లు కూడా అదే పద్ధతిలో ఉంది. ధన్యవాదాలు సీఎం గారు. అందుగురించి నేను చెప్పింది మతపరంగా అస్సలే కాదు, అందుగురించి మరి నేను సీఎం గారు షార్ట్లో చెప్పమంటున్నారు. దీని తర్వాత సీఎం గారు 2010లో మార్చ్ 25 నాడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ జస్టిస్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇది ఆ బెంచ్ అక్కడ జరిగినప్పుడు కూడా అక్కడ కూడా డిస్కషన్ దీని మీద జరిగింది, ఇద్దరు ధోబీల మీద. ఇద్దరుతో ఉన్ననే కహా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే మిస్టర్ హరీష్ సాల్వేజీ క్యా ఆప్ రికగ్నైజ్ కర్ రే కే ముసల్మాన్ ధోబీ భీ హై క్యా, తో జస్టిస్ ధానే ఉన్నే కహా హై సాబ్ లేకిన్ ఇస్లాం మే మసావాత్ హై ఉన్కే పాస్ ఈక్వాలిటీ హై లిహాజా ఉన్కే పాస్ యే ఛూత్ ఛాత్ కా మామిలా నహీ హై ఇసిలియే మే ఆబ్జెక్షన్ కర్ రహా హూం. జబ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నే కహా కే వో ఏక్ ప్రైవేట్ మామిలా హై వో ఉన్హోనే కౌన్ సే మజహబ్ పే చల్నా ఉస్కా జాతీ మామిలా హై ఆప్ యే బోలో కే దో ధోబీ ఇద్దరు వాషర్మెన్ ఒకటే కమ్యూనిటీ ఒకటే ధోబీ ఘాట్లో బట్టలు ఉతుకుతున్నారు ఒకటే కాలనీలో నివాసిస్తున్నారు
వాళ్ళ పిల్లలు ఒకటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, జస్ట్ ఫర్ ప్రేయర్ టైమింగ్లో ఆయన మసీద్కు పోతున్నాడు, ఈయన మందిర్కు పోతున్నాడు, మిగిలిన టైం అంతా ఒకటే చోట ఉన్నప్పుడు ఒక ఓసీకు అని ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒక వ్యక్తికి, ఒక వ్యక్తిని ఫార్వర్డ్ క్లాస్ అని, ఇది ఇంజస్టిస్ ఉంది కాబట్టి దీని మీద మీరు ఏమంటారని చీఫ్ జస్టిసే స్వయంగా జస్టిస్ సాల్వే గారిని మన సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిని అడిగినప్పుడు ఆయన కూడా దాన్ని సమర్థించిన తర్వాతనే మనకు ఇక్కడ ఇచ్చిన అనిల్ దావే గారి 7 జడ్జెస్ బెంచ్లో 4 మనకు వ్యతిరేకించినారు, 3 సపోర్ట్లు ఇచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్ట్ స్టే టెంపరీగా స్టే ఇచ్చి ఈ 2007 యాక్ట్ ఏదో ఉందో దాన్ని కంటిన్యూ చేసి 14 మన వర్గాలకు అది ఇచ్చింది అది కంటిన్యూ చేయమని చెప్తూ అండ్ అదర్ దాని మీద స్టే ఇచ్చినారు. కాబట్టి అది కంటిన్యూగా మనకు 2010 నుంచి ఇప్పుడు 17 వరకు నడుస్తుంది. కాబట్టి మీరు క్లారిటీగా అంటున్నారు 4% ఉందో దానికే నేను 8% ఇంకా అడిషనల్ చేసి 12% తీసుకుపోతున్నాను. కాబట్టి దానికి బహుశా ఇబ్బంది ఏం టెక్నికల్గా రాకపోవచ్చు. మరి కానీ కొన్ని విషయాల్లో అధ్యక్ష సీఎం గారు మాకు డౌట్స్ ఏమున్నాయంటే, మీరు ఒకసారి ఏమంటున్నారంటే 90% వరకు ఉన్నారని తమరే చెప్తున్నారు. ఈ రిపోర్ట్లు మీరు ఫస్ట్ ఏమో సుధీర్ కమిషన్ వేసినారు, ఆ సుధీర్ కమిషన్ వేసినప్పుడే ఒకవేళ మీరు జ్యుడిషియల్ కమిషన్ వేసేస్తే ఇన్క్వైరీ యాక్ట్ కింద వేసే బదులు జ్యుడిషియల్ కమిషన్ వేసి ఉంటే, ఇప్పుడు రాములు గారికి ఏ సెక్షన్ ప్రకారం వేసినా వేసి ఉంటే ఇంత సమయం వృధా కాకపోతుండే, ఇమీడియట్లీ అయిపోతుండే. కానీ కొంతమంది సలహాలు ఇచ్చేటప్పుడు నూతన గవర్నమెంట్ ఉంది, బహుశా ఎవరు ఏం చెప్పినారు, మీరు సుధీర్ కమిషన్ స్టడీ కమిటీగా వేసినారు, ఆయన కూడా స్టడీ చేసి. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఏముంది అంటే సీఎం గారు, సుధీర్ కమిటీ గారు ఏమన్నారంటే 12%లో ఈ సయ్యద్ అరా మొఘల్ పఠా నవాయత్ వీళ్ళంతా పోయిన తర్వాత 3% పోయినాక మీరు 12% 9% చేస్తే బాగుంటుందని సుధీర్ కమిషన్ రికమెండేషన్ ఉంది. అలాగే ఇప్పుడు మీరు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన బీసీ కమిషన్ రిపోర్ట్ ఏమంటుంది అంటే, అధ్యక్ష సీఎం గారి దృష్టికి తీసుకొస్తున్నాను, దేర్ ఫోర్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ పేజ్ నంబర్ 51 బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇచ్చిన బుక్లో ఉంది అధ్యక్ష, పేజ్ నంబర్ 51లో, దేర్ ఫర్ స్ట్రాంగ్ రికమెండెడ్ టు ది ప్రొవైడ్ అడిషనల్ 6% రిజర్వేషన్ ఫర్ ది బీసీఈ గ్రూప్ దేర్ బై ది టోటల్ టు ది 10% రిజర్వేషన్కు మేము రికమెండ్ చేస్తున్నామని మన కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు సమస్య, ఎందుకంటే మీకు తెలియంది కాదు 2004 నుంచి 2010 వరకు ఈ కేసు ఎంబడ నేను చాలా కష్టపడ్డాను, ఎడ్యుకేటర్స్తో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కమిషన్కు డైరెక్ట్గా వాళ్ళు ఆల్రెడీ చెప్పబోతున్నారు, భారతీయ జనతా పార్టీ మా సోదరులు మేము దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని. దాంట్లో ఏముంది అంటే బీసీ కమిషన్, సుధీర్ కమిషన్ 9% అంటున్నారు, బీసీ కమిషన్ అఫీషియల్గా ఉన్న బీసీ కమిషన్ ఏమంటుంది 10% రికమెండ్ చేస్తున్నారు, తమరు మంచి ఉద్దేశంతో 12% రికమెండేషన్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్కు కమిషన్ ఇచ్చిన దానికి తగ్గించే అధికారం ఉంది, కానీ కమిషన్ రికమెండ్ చేసిన దానికంటే ఎక్కువ చేసే అధికారం నాకు తెలిసిన మట్టుకు అయితే లేదు. బహుశా ఉంటే మీ క్లారిఫికేషన్లో దయచేసి అది క్లారిఫై చేయండి. మీరు 12%కు పోతున్నారు. అలాగే అధ్యక్ష బీసీ గ్రూప్ మన ఎస్ ట్రైబల్ విషయంలో తమరు అన్నారు 9.08 ఇప్పుడు తెలంగాణలో ఎస్టీ పాపులేషన్ ఉంది అన్నారు, మనం ఒకటేసారి 10కి వెళ్ళిపోయినాం, అంటే పాపులేషన్ కంటే ఎక్కువ పోయి మీరేమంటున్నారంటే నేను తర్వాత కాయితీ లంబాడీస్ కానీ బోయాస్ కానీ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాను అడ్వాన్స్గానే అన్నారు, కానీ బిల్లో మాత్రం అలాంటిది లేదు. కాబట్టి గవర్నమెంట్లో కోర్టులో కానీ బిల్కు ఛాలెంజ్ అవుతుంది, కానీ మనం అసెంబ్లీలో చెప్పింది ఓరల్కు పోతుంది, అది ఓరల్ కమిట్మెంట్ నాట్ ఎ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఈ బిల్ మీదనే మాట్లాడమంటారు. కాబట్టి ఈ బిల్లో అలాంటిది ఎక్కడ కూడా సంకేతాలు లేవు. మేము అడిషనల్గా మళ్ళీ బిల్లును యాడ్ చేయబోతున్నాం అన్నట్టు మీరు బిల్లో క్లారిటీగా లేదు. కాబట్టి దీంట్లో కూడా ప్రమాదం ఉంది. మీరు నా పాపులేషన్ మీరు చెప్తున్నారు, ఈ 2011 సెన్సెస్కి ఒప్పుకుంటున్నారు, మనం ఇచ్చిన సమగ్రత సర్వేలో ఉన్నా కానీ అది అథెంటిక్ కాదు, బికాస్ 2011 అలాంటి సెన్సెస్కే రికార్డ్ చేస్తారు వాళ్ళు.
2011 సెన్సస్ ప్రకారంగా 9.8 ఉంది కాబట్టి 0.8 దాన్ని మనం 10 చేస్తే ఇది కూడా మనకు టెక్నికల్లీ చైర్మన్ సార్ ఇక్కడ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎనీ బిల్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ మనం తీసుకొని పోతే ఎప్పుడూ కూడా ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడం కానీ స్ట్రేట్ అవే యాక్సెప్ట్ చేయడం కానీ జరగదు అధ్యక్షుడు ఎప్పుడు లేదు చరిత్రలో ఉండదు కూడా ఇప్పుడు ఇది కూడా ఉండదు ఐఎమ్ సో హ్యాపీ ఈరోజే మనం ఇక్కడ చర్చ ఉండడం ఈరోజే ప్రధానమంత్రి అక్కడ ఆ మాట తీసుకోవడం అంటే మనకు చాలా దగ్గర తోవ దగ్గర పడ్డది ఇప్పటికే బాగా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు బహుశా నేను అన్నట్టు నా ఆత్మవిశ్వాసం మనం గడియ మంచుకున్నట్టున్నది ఇదే రోజు కోయిన్సిడెన్స్ కావడం అనేది చాలా సంతోషం షబీర్ సాబ్కు నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా ఇస్ ద పాయింట్ ఆ పాయింట్ తర్వాత ఏమైందంటే వియాల ఇప్పుడు రైట్ నౌ అధ్యక్ష రైట్ నౌ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది మీరు రాష్ట్రాలకు మేము పర్మిషన్ ఇస్తున్నాం మీరు కొంత మార్పులు చేర్పులు చేసుకోండి అన్నారు అన్నప్పుడు మనం యాక్ట్ తీసుకొని పోయినాం ఒక యాక్ట్ పాస్ చేసుకున్నాం తీసుకొని పోయినాం దానికి వాళ్ళు కొన్ని మాడిఫికేషన్ చెప్తా ఉన్నారు చెప్తే ఏం చేయవలసి వస్తే అధ్యక్ష మళ్ళీ తెచ్చి మళ్ళీ హౌస్ పిలుచుకోవాలి మనం వన్ డే కోసం సేమ్ దీనిలాగానే మళ్ళీ పాస్ చేసుకొని తీసుకొని పోవాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అసెంట్ పంపిస్తారు అది ఒక ఫైనల్ చెప్పు వస్తుంది వస్తుంది రెండవది మీరు సుధీర్ కమిషన్ రిపోర్ట్ చూడండి దయచేసి 9-12% అని ఉంది దానిలో బేసిక్గా వీళ్ళేమో 10% ఇయ్యచ్చని వీళ్ళు చెప్తున్నారు బట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ రైట్స్ గవర్నమెంట్ అనేది మనకు చాలా లిబర్టీ ఉంటుంది వాట్ ఎవర్ వీ ఫీల్ వీ కెన్ డెఫినెట్లీ డూ ఆయన చెప్పిన దానికన్నా తక్కువ చేస్తే తప్పు కానీ ఎక్కువ చేస్తే తప్పు ఉండదు దానికి బేసిస్ వాస్తవంగా చెప్పండి మీరు చెప్పిన పాయింటే సమగ్ర కుటుంబ సర్వేలో 14% దాటుతూ ఉంది ఏది మన ముస్లిం పాపులేషన్ మన రాష్ట్రంలో కాబట్టి ఆ 2.5% మినహాయించేసి 12% మనం పెట్టుకున్నాం పేదరికం ఎక్కువ ఉందని దట్ విల్ జస్టిఫై అయినప్పటికీ ఒక మాట నేను మనవి చేసేది ఏంటంటే డెఫినెట్గా యథాతథంగా మన బిల్లు అప్రూవ్ కాదండి ఎప్పుడు కూడా మనం తీసుకొని పోతే గవర్నమెంట్ అసలు రెండు విషయాలు ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓపెన్ టు టేక్ అవర్ బిల్ ఆర్ నాట్ ఇది నెంబర్ వన్ పాలసీ సో టుడే ప్రైమ్ మినిస్టర్ మేడ్ ఇట్ క్లియర్ డెఫినెట్లీ మన మార్గం దగ్గర పడుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా మీరు తీసుకొని రమ్మని చెప్తారు ఖచ్చితంగా మళ్ళీ మనం బ్యాగ్ రావాల్సిందే చట్టం చేసుకొని పోతేనే మాట్లాడతారు మనం ఇప్పుడు ఒక చట్టం చేసుకుంటున్నాం ఒక బేస్ మీద అది ఏమేమి చెప్తారు ఏం సంగతి అనేది డెఫినెట్లీ ఐ థింక్ వీల్ కమ్ బ్యాక్ ఎందుకంటే మళ్ళా కూడా మనము ఇంకో తీర్మానం కూడా మనం చేయాల్సి ఉంటుంది ఒకటి మొదటి స్టెప్లో ఇది అంగీకరించమని రెండో స్టెప్లో అంగీకారం ఉంటే 9th షెడ్యూల్లో చేసమని చెప్పి కూడా మనం తీర్మానం చేయవలసి వస్తుంది తమిళనాడు విషయంలో కూడా అట్లే జరిగింది మన విషయంలో కూడా అట్లే జరుగుతుంది ఆ టైంలో కూడా మనం ఏదైనా మార్పులో చేర్పులో చేయాల్సి ఉంటే డెఫినెట్గా చేసుకొని పోవాల్సి వస్తుంది ఇట్స్ కెనాట్ బి ఫైనల్ ఇంటోటో మనం కొంచెమైంది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు జనరల్గా 100% కేసెస్ కాబట్టి ఎందుకంటే అక్కడ హోమ్ మినిస్ట్రీకి పోతుంది ఈ వ్యవహారం హోమ్ మినిస్ట్రీ లా మినిస్టర్ పంపిస్తుంది ఆడి నుంచి మనకు వస్తుంది మనం ఇప్పటికే కొంత లేట్ అయింది ఎందుకంటే మనకు సుధీర్ కమిషన్ ఆయన రిపోర్టు తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ అయింది మనకు తొందరగా ఎక్స్పీడిషియస్గా తీసుకొని పోతే వాళ్ళు ఏం మాడిఫికేషన్ చెప్తారో తెలిస్తే దాన్ని బట్టి మనం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది ఒప్పుకుంటాం ఓకే మాడిఫికేషన్ దెబ్బతినా తీసుకొని పోదాం క్వికెస్ట్ పాసిబుల్ టైంలో ఒప్పుకోమంటే అందరం కలిసి యుద్ధం చేద్దాం ఆ విధమైన పద్ధతి